నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, మెగా ఫ్యాన్స్ కి పండగ రోజు అనే చెప్పుకోవచ్చు ఈ రోజు, ఎందుకంటే రామ్ చరణ్ కి 12 ఆడపిల్ల పుట్టింది. సో చాలా చాలా సంతోషమైన రోజుగా మనం ఖచ్చితంగా చూడొచ్చు, ఎందుకంటే ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తూ ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ కూడా. వాళ్ళ ఇంట్లో పిల్లలు చిరంజీవి గారికి రామ్ చరణ్ నుంచి మనవరాలో మనవడ పుట్టాలి అని చెప్పి మొత్తానికి వాళ్ళు చాలా హ్యాపీ, ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ. సో ఈ రోజు 20 జూన్ మాసం, సో పాప పుట్టడం జరిగింది. పాప చాటే కదా సార్ అది. సో పాప ఎలా ఉండబోతోంది, తన జాతకం అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను, చెప్తారా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ జన్మ జాతకం చూసుకున్నట్లయితే చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండగా జన్మించింది. పునర్వసు నక్షత్రం రాముడి యొక్క నక్షత్రం, రాముడి నక్షత్రం. దానికి అధిష్టాన దేవత అదితి. అదితి అని చెప్తాం. అదితి అంటే ఏంటంటే దేవతలకి తల్లి అనమాట, అన్నిటికీ తల్లి. సో పునర్వసు నక్షత్రం ఇది మంచి నక్షత్రం, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే వీళ్ళకి అసలు వీళ్ళు లైఫ్లో ఎలా ఉంటారు ఏమిటి అనేది ప్రతిది కూడా మనం ఒక పాప జాతకం పుట్టినప్పటి నుంచి మనం చూసుకుంటూ వెళ్ళచ్చు. 1 by 1 కనుక చూసుకున్నట్లయితే లగ్నం వచ్చేసి మేషలగ్నంలో జన్మించింది. ఈ మేషలగ్నాధిపతి కర్కాటకంలో ఉన్నాడు చూసుకున్నట్లయితే. ఓకే, సో అందుకని కర్కాటక సంబంధం ఉంటుంది లగ్నానికి. సో ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే కుజుడెళ్ళి శుక్రుడితో కలిసి ఉన్నాడో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రాశిలో ఉన్న గ్రహాలు ఏమిటి అనేటువంటి పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా చార్ట్ చూసేటప్పుడు రాహు ఉన్నాడు అండ్ జూపిటర్ ఉన్నాడు. సో ఈ రాహువు జూపిటర్ ఉన్నటువంటి ఫలితము, అదేవిధంగా ఈ రాశ్యాధిపతి వెళ్ళి కుజుడు వెళ్ళి శుక్రుడితో ఉన్న ఫలితాలు వీళ్ళు ఏమవుతారు అనేటువంటి చెప్తుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయి మెడికల్ చదువుతుంది తల్లి పరంగా, తండ్రి పరంగా సినిమా సంబంధించిన కూడా ఈ అమ్మాయి తీసుకుంటుంది. రెండు ఉంటాయి, రెండు ఖచ్చితంగా చేస్తుంది అమ్మాయి. మెడికల్లోకి వెళ్తుంది 100%, యాక్షన్ దాంట్లో కూడా వస్తుంది. బాల్యంలో కొన్ని వేషాలు కూడా వేస్తుంది అమ్మాయి, కొన్ని యాక్టింగ్ రిలేటెడ్ కూడా చేస్తుందని చూపిస్తుంది. ఎందుకు అంటే ఎలా చెప్తామండి ఇది అంతవరకు కరెక్టా అంటే, ఈ చంద్రుడు చిన్నపిల్లలకు కారకుడు, న్యాచురల్ 3rd హౌస్లో వెళ్ళి ఉన్నాడు. అంటే యాక్టింగ్ న్యాచురల్ 3rd అంటే యాక్షన్ రిలేటెడ్. అలాగే ఈ లగ్నాధిపతి వెళ్ళి కుజుడు వెళ్ళి శుక్రుడితో కలిసి, శుక్రుడు అనేటువంటి సినిమా ఫీల్డ్కి కారకుడు. సో ఎప్పుడైతే కుజుడు శుక్రుడు కలిసి చతుర్థ స్థానంలో కేంద్రంలో ఉన్నారో, వెరీ స్ట్రాంగ్, వీక్గా ఉండే జాతకం కాదు ఇది. ఎందుకంటే ఇంకా నేను ఏది చెప్తే చాగాలనేటువంటి తత్వం ఉంటుంది, అట్ ది సేమ్ టైం లవింగ్ నేచర్ ఉంటుంది. గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి అండ్ లగ్నాధిపతి వెళ్ళి శుక్రుడితో ఉన్నాడు కాబట్టి లవింగ్ నేచర్ కూడా ఉంటుంది. అంటే ఎలా అంటే ఈ అమ్మాయి తత్వం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే గురువు లగ్నంలో ఉన్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడింగ్ నేచర్, లగ్నాధిపతి వెళ్ళి శుక్రుడితో ఉన్నాడో లవింగ్ నేచర్. ఈ శుక్రుడితో ఉన్నప్పుడు ఈ కుజుడు ఉన్న డిగ్రీస్ని మనం తీసుకున్నట్లయితే రవి రాశుల్లోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మెడికల్ రిలేటెడ్ దాంట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఏమొచ్చింది అంటే ఈ అమ్మాయి అసలు ఏమవ్వబోతుంది అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ రెండులో ఉన్న బుధుడు వెరీ క్లియర్గా ఏం చూపిస్తున్నాడు అంటే, ఇక్కడ భూముల మూలంగా బాగా కలిసి వచ్చే జాతకము అంటారు దీన్ని. సెకండ్ హౌస్లో కనుక బుధుడు ఉన్నట్లయితే ఈ 6th లార్డ్ అయినప్పటికీ కూడా ఈ బుధుడు ఏం చేస్తున్నాడంటే ధనయోగం ఇచ్చే దాంట్లో ఉన్నాడు ఇక్కడ. సో ఈ రకమైనటువంటి ఈ కాంబినేషను దీంతోపాటు ఇక్కడ ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో ఈ జాతకానికి ఏం సూచిస్తుంది అంటే, ఇక్కడ నుంచి వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో మోర్ బిజినెసెస్ పెంచుకుంటారు వీళ్ళు, బిజినెస్ లైన్స్లోకి వెళ్ళ. ఇన్ని రోజులు మెడికల్ రిలేటెడ్ దాంట్లో ఉన్నటువంటి మెడికలే బిజినెస్గా ఉన్నటువంటిది అదర్ బిజినెస్లోకి వెళ్ళడం జరుగుతుంది మదర్ అనేటువంటి చూపిస్తుంది. తను ఆల్రెడీ ఒక గోల్డెన్ స్పూన్ తో పుట్టింది ఒక ప్రిన్సెస్, ప్రిన్సెస్ yes. సో ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది మదర్ని ఫాదర్ని. yes, ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడు కూడా అన్ని గ్రహాల్లో కంటే కూడా మీకు బుధగ్రహం బాగుండాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బుధుడే పూర్వజన్మ కర్మను నడిపించే కారకుడు అవుతాడు. ఎందుకు అంటే మనం చూడండి, మన జీవితంలో ఎదుగుతున్నామంటే మన వాక్కుతోని మన తెలివితోనే ఎదుగుతాం. మనం ఒక వాక్కు మాట్లాడే విధానంలో పోయిందా లైఫ్ క్లోజ్. ఎందుకంటే ఒక్కసారి గనక వాక్ ఎలాంటిదంటే వదిలిన రామబాణం లాంటిది, ఒకసారి వదిలితే ఇంక వెళ్ళిపోయింది, వెనక్కి రాదు, తిరిగి రాదు. అలాగే వాక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అమ్మాయికి మంచి వాక్శుద్ధి జాతకం ఇది, మంచిది ఉంటుంది. కాకపోతే ఈ కుజుడు నేచర్ స్థానంలో ఉన్న కుజుడు వల్ల మాత్రం కొంచెం ఎనర్జీ ఉంటుంది,
నేను చెప్పిన సాగాలనేటువంటిది. అలాగే ఇక్కడ ఏమైందంటే ఈ కుజుడు ఇక్కడ ఉంటూ ఈ ఈ కుజుడు రాశిలో గురువు ఉన్నాడు అంటే నైన్త్ లాడ్ వచ్చి గురువు ఉన్నందుకు ఏమవుతుంది అంటే ఇక్కడ మనం వీళ్ళ తండ్రి విషయం గురించి చూసుకుంటే కనుక అతను పర్టికులర్గా యాక్షన్ సినిమాస్ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కుజుడు ఏం చేస్తున్నాడంటే ఈ స్థానం దశమ స్థానాన్ని చూస్తున్నాడంటే తండ్రి స్థానం యొక్క వాక్ స్థానాన్ని తండ్రి స్థానం యొక్క ధనస్థానాన్ని చూస్తున్నాడు. సో ఎప్పుడైతే కుజుడు ఆ స్థానాన్ని చూస్తాడో శుక్రుడితో కలిసి ఆ శని కూడా వెనక్కి చూస్తున్నాడో, సో ఇదంతా ఏం చూపిస్తుంది అంటే ఈ అమ్మాయి తత్వం ఒక రకంగా చూపిస్తే, రెండవది ఏంటంటే వీళ్ళ ఫాదర్ యొక్క నెక్స్ట్ అంతా కూడా యాక్షన్ రిలేటెడ్ దాంట్లోకే వెళ్తుంది అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది. రైట్. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే రాశి నుంచి సప్తమ స్థానంలో కేతు ఉన్నాడండి, ఇది వివాహ జీవితానికి ఇబ్బంది అనుకుంటారు. అలా ఉండదు, అన్నిసార్లు అలాగా తీసుకోకూడదు. ఈ కేసులో ఏంటంటే కొంచెం వీళ్ళకి సర్వసాధారణంగా ఈ జాతకులకి ఏంటంటే తొందరగా వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ కేతు ఉన్నాడు కదా, కేతు పాడు చేయట్లేదు ఇక్కడ ఏమి. చాలామంది తెలియక ఏం చేస్తారు, కేతు రెమెడీ చేసుకుంటారు, కానీ కేతు ఇక్కడ ఇతని పాత్ర అసలు లేనే లేదు. ఇక్కడ రేపు పొద్దున్న ఈ అమ్మాయి కనుక అంటే వీళ్ళకి సర్వసాధారణంగా ఈ కుజశుక్రుని అంటే భార్యావర్తక స్థానాలను అయినటువంటి కుజశుక్రుల్ని శని వక్రించి చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఎర్లీగా వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. కెరియర్ ఇంకా చాలా విషయాలు నేను చూసుకోవాలి, బిజినెస్లు చూసుకోవాలి, ఎందుకంటే రెండవ స్థానంలో బుధుడు ఉన్నాడు కదా. సో బిజినెస్ ఓరియంటెడ్గా నేను ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి లగ్నం కూడా మనకి లగ్నంలో గురురాహులు ఉన్నారు, దేశ విదేశాలకు వెళ్ళడం ఇట్స్ కామన్ థింగ్. ఇవాళ రేపు అందరూ వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే రకరకాల దేశాలు తిరిగేటువంటి యోగం ఇట్ సెల్ఫ్ బలంగా ఎక్కువగా ఉంది జాతకంలో గురువు రాహు ఉండడం వల్ల. సో ఎక్కువ దేశాలు తిరగడం, రెండవ స్థానంలో బుధుడు ఉండడం వల్ల ఎక్కువగా బిజినెస్లోకి వెళ్ళడము, ఈ దీంట్లో ఏమైపోతుందంటే వివాహం చేసుకునే విషయంలో మాత్రం లేట్గా చేసుకుంటాను, లేదా ఒకరిని అనుకొని మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసుకుని ఇలాంటివి కూడా జరుగుతాయి వీళ్ళ లైఫ్లో. ఎందుకంటే ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి, పాజిటివ్ నెగిటివ్ ప్రతిదీ వల్ల జ్యోతిష్ శాస్త్రం అంటది. అయితే ఇక్కడ ఈ గురు మహాదశ ఏదైతే ఉందో, ఈ గురుమహదశ అయిపోయిన తర్వాత మీకు ఈ గురువులో శని అయిపోయిన తర్వాత గురువులో బుధుడు వస్తాడండి. 2024 ఎనిమిదో నెల నుంచి బుధుడు వస్తాడు. ఈ బుధుడు 2026 పదకొండో నెల వరకు ఉంటాడు. ఓకే. సో ఇలా ఎప్పుడైతే ఈ గురువులో బుధుడు ఉంటాడో 2024 8వ నెల నుంచి 2026 11వ నెల వరకు ఈ బుధుడు వచ్చినప్పుడు మాత్రం కొంచెం హెల్త్ విషయంలో చూసుకోవాలి. ఈ అమ్మాయి విషయంలో స్కిన్ రిలేటెడ్ ఆ సంథింగ్ ఏదైనా అట్లాంటివి కొంచెం ఇట్లాంటివి చిన్న చిన్న వస్తుంటే ఆ టైంలో బుధుడికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, వెరీ వాక్ సంబంధంగా మంచిది ఉంటుంది. అండ్ అట్లాగే దేశ విదేశాలు వెళ్ళడం, సినిమా ఫీల్డ్ అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మెడికల్ రిలేటెడ్ రంగాల్లో కూడా ఉంటుంది, దాని విషయంలో మంచి ఎస్టాబ్లిష్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే నక్షత్రం ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ నక్షత్రం, పునర్వసు నక్షత్రము. అదితి పుట్టింది అమ్మాయి. ఇక్కడ మూడు పాదాలు ఉంటాయి, ఇక్కడ నాలుగో పాదం ఉంటుంది. సో అదొకటి. అయితే వీళ్ళకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో అంటే ప్రతి జాతకానికి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఈ జాతకాలకి పర్టికులర్గా అమావాస్య తర్వాత పుట్టింది కాబట్టి ఏప్రిల్ మే జూన్, జూన్ 15 to July 15 మధ్యలో ఎప్పుడు కూడా ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పర్టికులర్గా ఈ జాతకానికి పర్టికులర్. ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా ఏంటంటే కొంచెం నెమ్మదస్సులు వస్తారు సర్వసాధారణంగా వీళ్ళకి, బికాస్ ఆఫ్ కేతు సప్తమంలో ఉండడం వల్ల అట్లా ఉంటుంది. శుక్లపక్షం ముందు పుట్టే వాళ్ళందరూ జనరల్ గా డెలివరీస్ అయితే పాపలు పుడతారు అని వింటుంటాం, కృష్ణపక్షంలో అయితే బాబులు అని, అమావాస్య ముందు అయితే బాబు, పౌర్ణమికి ముందు అయితే పాప అని. అదేంటంటే ఆల్రెడీ మీకు లోపల ముందే ఫామ్ అయిపోయింది, ఫామ్ అయిపోయింది ఆ టైంలో పుడతారు అనే విన్నా. అంటే శాస్త్రంలో అయితే ఎక్కడ అది కామన్ గానే, ఎందుకంటే మీకు మీరు శుక్లపక్షం కృష్ణపక్షం కానీ మీరు తెప్పించుకుంటే కనుక మీరు అన్నది నేను కూడా రీసెర్చ్ చేశాను, మీరు అన్నట్టుగా చూస్తే మనకి డాటాలో ఇద్దరు పుట్టింది, ఇద్దరికి పుట్టింది ఉంది. ఇక్కడ ఇక్కడ చూసి ఎవరు ఎలా పుడతారు అంటే చెప్తాను. పురుషుడి జాతకంలో పంచమ స్థానాధిపతి ఫిఫ్త్ లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోర్ట్ఫోలియోస్ పురుష గ్రహాలతో పోర్ట్ఫోలియోస్ ఉన్నాయా స్త్రీ గ్రహాలతో పోర్ట్ఫోలియోస్ ఉన్నాయా చూసుకోవాలి. అంతే, అందులో పర్టికులర్గా ట్విన్స్తో పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, అప్పుడు ట్విన్స్ పుడతారు. అట్లా ఏంటంటే పర్టికులర్గా ఈ ఫిఫ్త్ లార్డ్ వెళ్ళి కనుక 6, 8, 12 కాంబినేషన్స్లో పుడితే స్త్రీ సంతానం కలుగుతుంది. అలా కాకుండా 11, 10 లేకపోతే మనకి సర్వసాధారణంగా
నైన్త్ ఈ కాంబినేషన్ లో కనుక ఫిఫ్త్ లార్డ్ వెళ్ళుంటే పురుషులు పుడతారు. వెరీ స్ట్రాంగ్ ఉమెన్, చాలా చాలా సంతోషంగా ఉంది. తను ఆయురారోగ్యాలతో ఎప్పుడు చాలా ఆనందంగా ఉండాలి చిన్న బిడ్డని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః.